Hello, and andariki namaskaram. Welcome back to our channel, CMR Jewellery Telangana. Ippudu manam unnam Patni Center branch loni mana CMR Legacy of Jewellery lo. And ivalti video lo manam chudaboye collection vachesi andamaina nakshi work antique style harala collection ni chudabothunnamandi. Meeku nachina vatini screenshot chesi 8888 1193 ane number ki WhatsApp chesi meer mee order ni place cheyachandi. Ade number meeda video call facility kuda untundi. Mana latest collections ni watch cheyadaniki channel ni subscribe chesukovadam marchipokandi. Ippudu collection ni chuddam. ఈ బ్యూటిఫుల్ హారం లో మనకి స్టార్టింగ్ అమ్మవారి డిజైన్స్ తీసుకున్నారండి. ఆ తర్వాత మనకి హారం అంతా కూడా పికాక్ డిజైన్స్ వచ్చాయి. వాటిలో మళ్ళీ అక్కడక్కడ రూబీస్ ని తీసుకున్నారు. అండ్ ఈ హారం లో హైలైట్ అంటే ఆ పికాక్ డిజైన్స్ కి అటాచ్డ్ గా వచ్చినటువంటి అమ్మవారి కాసు డిజైన్ అండి. బిగ్ సైజ్ లో తీసుకున్నారు. పెద్ద సైజ్ లో వచ్చి మనకి హారం అంతా కూడా చాలా కలగా ఉంది అమ్మవారి కాసుల డిజైన్ తోటి. అండ్ లాకెట్ కూడా మనకి అమ్మవారి డిజైన్ తో వచ్చిందండి. అండ్ కింద డ్రాప్స్ లో వచ్చేసి ఎమరాల్డ్స్ ని తీసుకున్నారండి. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం హారాన్ని. ఫస్ట్ మనకి ఇలా ఒక డ్రాప్ షేప్ తీసుకున్నారండి. దాంట్లో పికాక్ డిజైన్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. ఆ తర్వాత మనకి ఇంకొంచెం పెద్ద సైజ్ లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ ఒక పికాక్ డిజైన్ తీసుకున్నారండి. తర్వాత మనకి ఇక్కడ డ్రాప్ షేప్ లో రూబీ వచ్చింది. చుట్టూ మనకి బ్యూటిఫుల్ పర్ల్స్ ని తీసుకున్నారు. చిన్న పర్ల్స్ వచ్చాయి. అండ్ అలానే ఇక్కడ మనకి అమ్మవారి కాసు డిజైన్ చూడండి, ఎంత అందంగా ఉందో. పెద్ద సైజులో తీసుకున్నారండి అది కూడా. సో చూడ్డానికి లుక్ అన్నది కూడా మనకి అమ్మవారి కాసులు పెద్ద సైజులో రావటం వల్ల లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. సో పైనంతా కూడా ఇంకా సేమ్ డిజైన్ అండి. ఇక్కడ మనకి ఒక నాలుగు పికాక్స్ వచ్చిన తర్వాత ఒక రూబీ వస్తుంది. మళ్ళీ మనకి నాలుగు పికాక్స్, ఒక రూబీ. ఇక్కడంతా కూడా అమ్మవారి కాసులు సేమ్ అండి. ఇలా ఒకదానికొకటి అటాచ్ అవుతూ వస్తాయి. ఇక్కడ లాస్ట్లో మనకి ఒక నాలుగు ఎమరాల్డ్ బీడ్స్ని తీసుకున్నారండి. వాటిల్లో మువ్వలు వచ్చాయి. ఇక్కడ కూడా సేమ్ డిజైన్ అండి. ఇక్కడ కింద మనకి ఎమరాల్డ్స్, పైన అమ్మవారి కాసులు. ఇక్కడ ఒక నాలుగు పికాక్ డిజైన్స్, ఒక రూబీ. మళ్ళీ నాలుగు పికాక్ డిజైన్స్, రూబీ వస్తుంది. ఇక్కడంతా కూడా అమ్మవారి కాసులు. పైన మనకి రెండు లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ వచ్చాయండి. ఆ మీద ఇలా ఒక పికాక్ డిజైన్ని తీసుకున్నారు. ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దామండి. చాలా కలగా ఉందండి హారం. ఇక్కడ సెంటర్ పార్ట్లో రెండు బిగ్ సైజ్ పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. ఇలాగా వాటి కింద మనకి ఇక్కడ ఈ లాకెట్లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. సో పక్కనే మనకి చిన్న పికాక్స్ తీసుకున్నారు. అండ్ కింద వచ్చేసి మనకి పైన ఇలా లీఫ్ డిజైన్స్ వచ్చాయండి. కింద కూడా మనకి డిఫరెంట్ లీఫ్ డిజైన్స్ని అటు ఇటు తీసుకున్నారు. కింద సెంటర్లో ఒక చిన్న ఎమరాల్డ్ వచ్చింది. అండ్ డ్రాప్స్లో వచ్చేసి ఇలా ఎమరాల్డ్ బీడ్స్ని తీసుకున్నారండి మువ్వలతోటి. గ్రాస్ వెయిట్ 117 గ్రాములు అండి, 117 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 119 గ్రాములు, 109 గ్రామ్స్. ఈ హారం మనకి యూ షేప్లో వస్తుందండి, వితౌట్ లాకెట్ వస్తుంది. సో దీంట్లో కూడా అమ్మవారి కాసుల్ని తీసుకున్నారు. సో పైనంతా ఏంటంటే మనకు ఒక వాటర్ డ్రాప్ షేప్ డిజైన్ తీసుకున్నారండి. దాంట్లో ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ రెండింటిని తీసుకొని వాటికి అటాచ్డ్గా మొత్తం మనకి అమ్మవారి కాసుల్ని తీసుకున్నారండి. సో చాలా చక్కగా ఉంది. అండ్ దీంట్లో స్టోన్ వెయిట్ కూడా మనకి ఎక్కువ లేదండి. ఆ చిన్న చిన్న రూబీ పొట్టా స్టోన్స్ని మాత్రమే తీసుకున్నారు. చాలా మినిమల్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దామండి. సో స్టార్టింగ్ మనకి ఇలా ఒక డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారండి. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ లాగా ఇక్కడ లీఫ్తో వచ్చింది. ఇదే డిజైన్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇదే డిజైన్ ఇక్కడ కూడా వచ్చిందండి. ఇలా ఒక మూడు డిజైన్స్ వచ్చాయి. సో మనకి ఇక్కడ ఒక రూబీ పొట్ట తీసుకున్నారు. ఇక్కడ మనకి మూడు రూబీ పొట్ట, ఇక్కడ చిన్న లీఫ్ డిజైన్స్తో వచ్చింది. ఆ తర్వాత హారంలో ఇలా మనకు ఒక వాటర్ డ్రాప్ షేప్ డిజైన్ తీసుకున్నారండి. సో దీంట్లో ఇక్కడ ఫస్ట్ పార్ట్ అంతా ఇలా లీవ్ డిజైన్స్ వచ్చాయండి. ఈ పార్ట్ అంతా కూడా ఇలా ఫ్లవర్ పెటల్స్ డిజైన్ని తీసుకున్నారు. పైన మాత్రం ఒక రూబీ పొట్టా స్టోన్ అటు ఇటు చిన్న గోల్డ్ బాల్తో వచ్చింది. కింద కూడా మనకు ఒక రూబీ పొట్టా స్టోన్ తీసుకున్నారు. ఈ డ్రాప్ షేప్ డిజైన్కి అటాచ్డ్గా ఇక్కడ మనకి అమ్మవారి కాసు డిజైన్ వచ్చిందండి. చాలా చక్కగా ఉందండి అమ్మవారి డిజైన్. మనకి అమ్మవారి పక్కనే ఇలా మళ్ళీ అటు ఇటు కూడా ఇలా లీవ్ డిజైన్ లాగా తీసుకున్నారండి. సో మనకి కొంచెం ఆ కాపర్ పాలిష్ లుక్లో వచ్చిందండి ఈ హారం అన్నది. డీప్ నక్షి వర్క్లో వస్తుంది. సో పైన అంతా కూడా మనకి సేమ్ అండి. ఇలా డ్రాప్ షేప్ డిజైన్స్ వస్తాయి పైన కింద రూబీ బొట్టా స్టోన్తో. కింద అంతా కూడా ఇలా అమ్మవారి కాసు డిజైన్ వస్తుందండి. ఈవెన్ సెంటర్ పార్ట్లో కూడా మనకి అదే డిజైన్ కంటిన్యూ అవుతూ వస్తుందండి. కేవలం ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ కింద సెంటర్ పార్ట్ దగ్గర మనకి ప్రతి దానికి కూడా సింగిల్ గోల్డ్ బాల్ చిన్నది తీసుకున్నారు కదా, ఇక్కడ మాత్రం ఒక మూడు గోల్డ్ బాల్స్ ఇచ్చారు. అంతే డిఫరెన్స్ అండి. ఇక్కడంతా కూడా మళ్ళీ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతూ వస్తుందండి. కిందంతా అమ్మవారి కాసులు, పైనంతా ఇలా డ్రాప్ షేప్ డిజైన్ తోటి, పైన మనకి ఇలా ఒక మూడు లీఫ్ డిజైన్స్ తీసుకున్నారు. గ్రాస్ వెయిట్ 68.3 గ్రాములు అండి, 68.3 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 66.6 గ్రాములు అండి, 66.6 గ్రామ్స్. ఈ హారం మనకి టూ స్టెప్స్లో వచ్చిందండి. మొత్తం పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. మనకి హారం మొత్తం అటు ఇటు కూడా, ఈవెన్ మనకి ఆ టూ స్టెప్స్లో కూడా మొత్తం పికాక్ డిజైన్స్ అండ్ అలానే ఎమరాల్డ్స్ కూడా ఎక్కువగా వచ్చాయండి.
కేవలం లాకెట్ పార్ట్ లో మాత్రం మనకి అమ్మవారి డిజైన్ ని తీసుకున్నారు అండ్ కింద డ్రాప్స్ లో కూడా సేమ్ ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ వస్తాయండి. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం హారాన్ని. స్టార్టింగ్ మనకి ఇలా ఒక రెండు పికాక్ డిజైన్స్ ని అటు ఇటు రూబీ పోటా స్టోన్స్ తో తీసుకున్నారండి. ఆ తర్వాత ఈ రెండు పికాక్ డిజైన్స్ మనకి కొంచెం డిఫరెంట్ గా వచ్చాయి. మళ్ళీ మనకి ఇంకొక రెండు పికాక్ డిజైన్ ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారండి, అటు ఇటు ఇలా రూబీ పోటా స్టోన్స్ తోటి. అండ్ ఆ తర్వాత ఇలా ఒక బిగ్ సైజ్ పికాక్ డిజైన్ ని తీసుకున్నారండి. సో దీని తర్వాత నుంచి మనకి ఇలా టూ స్టెప్స్ లో వస్తుందండి హారం. సో ఫస్ట్ దాంట్లో ఓవల్ షేప్ లో ఎమరాల్ తీసుకున్నారు, ఆ తర్వాత మనకి రెండు పికాక్ డిజైన్స్ వచ్చాయండి, మళ్ళీ మనకి ఎమరాల్ తీసుకున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి కొంచెం డిఫరెంట్గా, అంటే రెండు మరీ ఇలాగా వరుస క్రమంలో ఒకే డిజైన్ లాగా ఉండకుండా, సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఎమరాల్ తీసుకున్నారు కదా, ఇక్కడేమో పికాక్ తీసుకున్నారు, ఆ తర్వాత ఎమరాల్డ్ వచ్చి మళ్ళీ మనకి రెండు పికాక్ డిజైన్స్ తర్వాత ఒక ఎమరాల్డ్. సో ఇక్కడ ఒక ఏంటి అంటే మనకి కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు కదా, ఇక్కడ ఎమరాల్డ్ వచ్చిన దగ్గర ఇక్కడ పికాక్ వచ్చింది, ఇక్కడ పికాక్ వచ్చిన దగ్గర ఇక్కడ ఎమరాల్డ్ అలా తీసుకున్నారు. బట్ దీంట్లో కూడా సేమ్ అండి, రెండు పికాక్ డిజైన్స్ తర్వాత ఒక ఎమరాల్డ్, ఇక్కడ కూడా రెండు పికాక్ డిజైన్స్ తర్వాత ఒక ఎమరాల్డ్ అలా వచ్చింది. ఇట్ సైడ్ ఆఫ్ ద హారంలో కూడా అదే డిజైన్ మనం చూడొచ్చండి, ఒక రెండు పికాక్ డిజైన్స్ తర్వాత ఇలా ఎమరాల్డ్ డిజైన్ తీసుకున్నారు. అండ్ పైనంతా కూడా ఇలా మనకి డిఫరెంట్ పికాక్ డిజైన్స్ తీసుకున్నారండి, అటు ఇటు రూబీ పుటా స్టోన్ తోటి. ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దాం. సో సెంటర్ పార్ట్లో మనకి ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మధ్యలో ఇలా ఎమరాల్డ్ వచ్చిందండి, కింద మనకి ఇక్కడ లాకెట్ ప్లేస్లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారు, పైన రెండు సన్నటి లీఫ్ డిజైన్స్ వచ్చి అటు ఇటు ఎమరాల్డ్స్ వచ్చి కింద మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చిందండి. అండ్ కింద కూడా మనకి కంప్లీట్లీ అటు ఇటు ఇలా డిఫరెంట్ లీఫ్ డిజైన్స్ తీసుకున్నారండి, మధ్యలో ఎమరాల్డ్ వచ్చింది. అండ్ డ్రాప్స్లో వచ్చేసి ఇలా ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయండి, వాటిల్లో చిన్న పర్ల్ బీడ్స్ని తీసుకున్నారు. గ్రాస్ వెయిట్ 100 గ్రాములు అండి, 100 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 79 గ్రాములు అండి, 79 గ్రామ్స్. ఈ హారంలో మనకి స్టార్టింగ్ అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి, ఆ తర్వాత మనకు ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది, తర్వాత అంతా కూడా మనకి చిన్న సైజులో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ తీసుకుని, కిందంతా కూడా మ్యాంగో డిజైన్లో పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. అండ్ లాకెట్లో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చింది, డ్రాప్స్లో ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ని తీసుకున్నారు. సో ఇది కూడా మనకి కలగా ఉందండి హారం, టూ స్టెప్స్లో వస్తుంది. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ పికాక్ డిజైన్ తీసుకున్నారండి, ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చింది, ఆ తర్వాత మనకి సన్నటి లీఫ్ డిజైన్స్ తీసుకొని ఇలా ఒక డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు, ఆ తర్వాత ఇక్కడ ఈ లైన్ అంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి, చిన్న సైజులో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్. పైన మనకి ఒక రూబీ పూట ఒక గోల్డ్ బాల్ ఆల్టర్నేటివ్గా తీసుకున్నారు. అమ్మవారి డిజైన్స్ కింద అంతా కూడా ఇలా మ్యాంగో డిజైన్ తీసుకున్నారండి, ఆ మ్యాంగో డిజైన్ లోపల మళ్ళీ ఇలా పికాక్ డిజైన్ని తీసుకున్నారు. సో పైన మనకి ఇక్కడ ఒక 4 అమ్మవారి డిజైన్స్ తర్వాత ఒక ఎమరాల్డ్ వచ్చిందండి, ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ అమ్మవారి డిజైన్స్, ఇక్కడ కిందంతా కూడా మ్యాంగో డిజైన్స్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఒక ఎమరాల్డ్ని తీసుకున్నారు, తర్వాత మళ్ళీ కూడా సేమ్ అండి. అండ్ కింద ఇక్కడ మనకి ఒక 3 ఎమరాల్డ్ బీడ్స్ని తీసుకున్నారండి. సో ఇట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ మనం చూడొచ్చండి, కిందంతా కూడా మ్యాంగో డిజైన్స్, పైన అమ్మవారి డిజైన్స్, ఇక్కడ ఒక ఎమరాల్డ్, మళ్ళీ ఇక్కడంతా సేమ్, ఇక్కడ ఒక ఎమరాల్డ్, మళ్ళీ పైన కూడా సేమ్ వస్తుందండి, ఆ తర్వాత ఇలా ఒక బిగ్ సైజ్ డిజైన్, ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి డిజైన్ అండ్ పికాక్ డిజైన్ వచ్చింది. ఇప్పుడు సెంటర్ పార్ట్ని చూద్దామండి. సో సెంటర్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం ఇక్కడ పైన ఏమో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చిందండి, కింద మనకి ఇక్కడ ఇలా బిగ్ సైజ్లో అటు ఇటు పికాక్ డిజైన్స్ తీసుకొని మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. అండ్ కింద మనకి అటు ఇటు కూడా ఇలా పికాక్స్ తీసుకున్నారండి. సో ఇట్ సైడ్ ఒక 3 పికాక్స్, ఇట్ సైడ్ ఒక 3 పికాక్ డిజైన్స్ వచ్చి మధ్యలో ఇలా ఓవల్ షేప్లో ఎమరాల్డ్ వచ్చిందండి. అండ్ కింద అంతా కూడా మనకి ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయండి, వాటిల్లో మళ్ళీ చిన్న పర్ల్ బీడ్స్ని తీసుకున్నారు. గ్రాస్ వెయిట్ 87.3 గ్రాములు అండి, 87.3 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 74.3 గ్రాములు, 74.3 గ్రామ్స్. సో చూసారు కదండి మన ప్యాట్నీ సెంటర్ బ్రాంచ్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలోని అందమైన నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ హారాల కలెక్షన్ని. కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఎటువంటి కలెక్షన్స్ని చూడాలి అనుకుంటున్నారు కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, దాని మీద వీడియోస్ని చేయడం జరుగుతుంది. మీరు మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేసినట్లయితే ఇక్కడ ఇలాంటి అందమైన కలెక్షన్స్ మనం ఇంకా ఎన్నో చూడొచ్చండి. రాలేని వాళ్ళ కోసం వాట్సాప్ వీడియో కాల్ కూడా ఉంది, 888-11-93 అనే నెంబర్ మీద వాట్సాప్ వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, వాటిని మీరున్న ప్లేసెస్కి షిప్పింగ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మన లేటెస్ట్ కలెక్షన్స్ని వాచ్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి, నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.